హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ మల్టీ టాలెంటెడ్. నేను మీ సిరి. సో ఈరోజు నేను మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే, మనకి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, సో మనం వడియాలన్నీ పట్టుకుంటూ ఉంటాము. అందులో అందరికీ కూడా సగుబియ్యం వడియాలంటే చాలా ఇష్టం ఉంటాయి కదండి, నాకు కూడా చాలా ఇష్టం. సో అవి ఎండ అవసరం లేకుండా పొయ్యి దగ్గర గంటలు గంటలు ఉండక్కర్ లేకుండా ఈజీగా ఎలా పట్టుకోవాలో చూద్దామండి. ఫస్ట్ దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్ సగుబియ్యం తీసుకుంటున్నాను. నేను కొద్దిగా చిన్న కప్తోనే చేశానండి. సో ఏంటంటే, ఇప్పుడు ఈ సగుబియ్యాన్ని నా మిక్సింగ్ బౌల్లో వేసుకుంటున్నాను. జనరల్గా మనం సగుబియ్యం వడియాలకి ఏంటంటే, స్టవ్ దగ్గర ఉండి చేసుకుంటూ ఉంటాం కదా, అది దీనికి అవసరం లేదు. ఇప్పుడు 1 కప్ వాటర్ వేసి 2 అవర్స్ నానిద్దాము. 2 అవర్స్ నానిన తర్వాత ఇక్కడ చూస్తే కనుక చాలా మెత్తగా అవుతుందన్నమాట. చూడండి, ఇలా అవుతే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ని స్టవ్ పైన పెట్టేసి అందులో 4 కప్స్ వాటర్, ఇందాక ఆల్రెడీ మనం 1 కప్ వేసాం కాబట్టి ఇందులో 4 కప్స్ వేస్తే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. సో 4 కప్స్ వాటర్ వేసి బాగా మరిగించుకోవాలి. ఈలోకి ఏంటంటే, ఒక పెద్ద బౌల్, ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి మనం ఈ సగుబియ్యాన్ని తీసేసుకుందాము. నానబెట్టుకున్నాం కదండి సగుబియ్యం అది. సో ఇప్పుడు ఏంటంటే, ఈ బాగా మరుగుతున్న వాటర్ని తీసుకొచ్చి మనం ఈ సగుబియ్యంలో వేసేసుకుందాము. సో ఇది మీరు రేపు వడియాలు పట్టుకోవాలి అనుకుంటే ఈరోజు నైట్ ఈ ప్రాసెస్ చేసేస్తే సరిపోతుంది. సో ఇలా బాగా మరిగిన వాటర్ని వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసి లెడ్ పెట్టేసి ఒక నైట్ అంతా సోక్ చేయాలి. లెడ్ పెట్టడం అయితే చాలా ఇంపార్టెంట్. దీనిపైన అయితే మనం ప్లాస్టిక్ మూత పెట్టకూడదండి, స్టీమ్ వస్తుంది కదా, సో అందుకని. సో ఇప్పుడు తర్వాత రోజు మార్నింగ్ అయితే చూద్దాము. చూడండి, ఇది మనకి ఒకసారి సగ్గుబియ్యం చూసినట్టయితే మంచిగా బల్జ్ అయి ఉడికినప్పుడు ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుందన్నమాట అపియరెన్స్. మనం ఉడికించాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అంతసేపు స్టవ్ దగ్గర ఉండి కన్సిస్టెన్సీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకుంటూ ఉడికించాలి అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో దానికి ఇలా సింపుల్గా మీరు ఇలా ఇప్పుడు ఇలా చేసేసుకుంటే ఈజీగా, ఆల్టర్నేట్ మెథడ్ అనమాట ఇది. ఇప్పుడు ఏంటంటే, మనం దీన్ని ఇలా ఈ మిక్సీ జార్లోకి వేసేసుకుని ఇలా పేస్ట్ చేసేసుకుందాము. ఎక్స్ట్రా వాటర్ అయితే పట్టదండి, ఎక్స్ట్రా వాటర్ వేస్తే మరీ లూజ్ అయిపోతుంది. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ టైట్ అయింది అనిపిస్తే 1/2 కప్ వాటర్ మరిగించుకుని వేసుకోవాలి, మరిగించేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే, టేస్ట్కి తగినంతగా సాల్ట్ మిక్స్ ఫస్ట్ కొద్దిగా వేసుకుని టేస్ట్ సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో బాగా మిక్స్ చేయాలన్నమాట సాల్ట్ వేసిన తర్వాత. సో కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే, నేను ప్లాస్టిక్ కవర్ పరుచుకున్నాను. యాక్చువల్లీ మీరు ఫ్లోర్ మీద కూడా పరుచుకోవచ్చు అండి, సన్లో అయితే అవసరం లేదు, మీరు ఇంట్లోనే పరుచుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాం కదా, ఫస్ట్ ఇలా దల్చరిగా చిన్న చిన్నగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే, దాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ దల్చరిగా కావాలి అనుకుంటే కనుక స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి, కానీ ఇలా స్ప్రెడ్ చేసుకుంటే పేపర్లా నెక్స్ట్ ఫ్రై అవ్వడం కూడా చాలా ఈజీగా, టేస్ట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఇలా మీరు మార్నింగే ఇలా వడియాలు కింద చేసేసుకుంటే ఇలా సేమ్ ప్లాస్టిక్ కవర్మే ఈ ప్రాసెస్ చేసేస్తే ఈవినింగ్ కల్లా మనకు రెడీ అయిపోతాయి, డ్రై అయిపోతాయి. జనరల్గా మనం సగ్గుబియ్యాలంటే మార్నింగ్ ఒకవేళ ఎండ పెట్టుకున్నాం అనుకోండి, సన్లైట్లో వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మార్నింగ్ వేసుకుంటే మనకి తర్వాత రోజుకి మళ్ళీ డ్రై చేసుకుంటూ ఉంటే కానీ అది మనకు పర్ఫెక్ట్గా డ్రై అవ్వు, కానీ ఇదైతే ఈజీగా డ్రై అయిపోతుంది. ఈవినింగ్కి ఇంట్లోనే అది కూడా మనం జస్ట్ ఫ్యాన్ కింద ఉంచేస్తే సరిపోతుందండి, సన్లైట్ అయితే అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే, నెక్స్ట్ ఇవి మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే కనుక బాగా డ్రై చేసుకోవాలి, దానివల్ల మనకి అవి నిల్వ ఉంటాయన్నమాట. 1 ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటాయండి, టేస్ట్ కూడా బాగుంటాయి. సో చూడండి, అన్ని వడియాలు కూడా వేసేసుకున్నాను. సో ఇది ఇంట్లో వేసానండి. సో ఇప్పుడు మనం దీన్ని ఫ్యాన్ కింద డ్రై చేసుకుంటున్నాను. సో ఈవినింగ్కి ఈవినింగ్ ఫోర్ ఆ టైంకి అనమాట. సో అప్పుడు చూడండి, ఇలా ప్లాస్టిక్ కవర్లా చాలా పల్చగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే, దీన్ని పిక్ చేయడం కూడా చాలా ఈజీ ప్లాస్టిక్ కవర్ మీద వేసుకుంటే. చూడండి, ఎంత ఈజీగా పిక్ చేసేసాను, సింపుల్గా పిక్ చేయొచ్చు. కానీ ఏంటంటే, మనం కేర్ఫుల్గా చేసుకోవాలి. చాలా పల్చగా ఉన్నాయి కదా. సో ఏంటంటే, ఇలా తీసేసిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, నేను కొన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే, వీటిని మనం తర్వాత రోజు మార్నింగ్
మధ్యాహ్నం వరకు డ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ చూడండి, నేను మధ్యాహ్నం తర్వాత రోజు మధ్యాహ్నం వరకు డ్రై చేశాను. ఎందుకంటే నిల్వ ఉండాలంటే కొద్దిగా ఎండ కూడా తగలాలి కాబట్టి. ఇప్పుడు దీన్ని వీటిని ఫ్రై చేసి చూపిస్తాను. దానికోసం ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి, తర్వాత వేసిన వెంటనే మనకి ఇలాగా తీసేయాలన్నమాట. అప్పుడు మనకి సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఆయిల్లో నాన్నట్టు అయిపోతే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. ఇవి ఆయిల్ సరిగ్గా మరగకపోతే కనుక కూడా మనకి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. చూడండి, చక్కగా వేపేసుకున్నాం కదా. సో నేను వీటిని బేక్ చేసి చూపిస్తాను. సో చూడండి, ఎంతో క్రిస్పీగా చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది. మరి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మటుకు అసలు మర్చిపోకండి. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టు ఇన్ మై నెక్స్ట్ వీడియో.